నాకున్న చిత్రంతో మొదలైన జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ సినీ ప్రస్థానం అప్రతిహతంగా పెళ్లిపీటలు వరకు సాగింది. తన తండ్రి పేరుతో ఈ బ్యానర్ను స్థాపించిన వీరమాచినేని రాజేంద్ర ప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దసరా బుల్లోడుతో దర్శకుడుగానూ మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 30కి పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ కు అగ్రస్థానం దక్కుతుంది. జీవిత చర్మాంకంలో చిత్ర నిర్మాణానికి స్వచ్ఛందంగా దూరమై దైవ కార్యంలో నిమగ్నమయ్యారు విబి రాజేంద్ర ప్రసాద్. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ బాధ్యతలతో పాటు సకల దేవతామూర్తులకు నెలవైన దైవ సన్నిధానం నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అయితే తనేడు జగపతి బాబుతో సక్సెస్ మూవీ తీయలేదనే కోరిక ఆయన్ని చివరి వరకు బాధిస్తూనే ఉంది. ఆ బ్యానర్ లో అలాంటి ఓ సినిమాను తండ్రి తదనంతరం చేయటానికి జగపతి బాబు కృతనిశ్చయులయ్యారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో జగపతి బాబు హీరోగా సింహస్వప్నం, బలేపుల్లోడు, పెళ్లిపీటలు చిత్రాలు నిర్మించారు విబి రాజేంద్ర ప్రసాద్. స్వతహాగా తాను దర్శకుడే అయినా ఈ మూడు చిత్రాలను వి మధుసూదన్ రావు, రవిరాజా పినిశెట్టి, ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించారు ఆయన. కానీ ఈ మూడు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే సొంత బ్యానర్ లో హిట్ పొందలేని లోటును తండ్రి మరణానంతరం జగపతి బాబు తీర్చిపోతున్నారు. తన తండ్రి చివరి కోరిక నెరవేర్చడానికి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ను రీలాంచ్ చేశారు. ఇకపై జగపతి సినిమా పతాకంపై సినిమాలు తీస్తానని, తండ్రి కోరిక తీరుస్తానని జగపతి బాబు చెబుతున్నారు. దీంతో పాటే ఫిల్మ్ హబ్ గా క్లిక్ సినీకార్డ్ అనే సంస్థను ఆయన ప్రారంభించారు. ఔత్సాహిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు చిత్రసీమకు వారధిగా ఉండే ఓ వెబ్ పోర్టల్ ను మొదలుపెట్టారు. ఒకే ఒక సెల్ఫీతో స్టార్ట్ అయ్యే అవకాశాన్ని ఈ పోర్టల్ కలగజేయబోతుంది. ఆల్ ద బెస్ట్ టు జగ్గుబాయ్.